నమస్తే. వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మే ముందుకు వస్తున్నాం. మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. నమస్తే. కిందటి ఎపిసోడ్లో మనము డబ్బింగ్ కావాల్సిన ప్రధాన అంశాలేంటో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనము న్యూస్ వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. నమస్తే. వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. డబ్బింగ్ నేర్చుకోండి, డబ్బు సంపాదించండి. కిందటి ఎపిసోడ్లో మనము డబ్బింగ్ కావాల్సిన ప్రధాన అంశాలేంటో తెలుసుకున్నాం కదా. అందులో ముఖ్యంగా కొన్ని కఠిన పదాలని ఎలా పలకాలో కూడా తెలుసుకున్నాం. ఇంకేం చేశాను, ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు ఇచ్చాను. ఆ పదాలని మీరు మీ ఫోన్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ చేసుకుని మిమ్మల్ని వినమన్నాను. అవి ఎలా వచ్చినాయి, మీరు స్పష్టంగా పలికారా లేదా, మిమ్మల్ని జడ్జిమెంట్ తీసుకుని చూడమన్నాను. మీరు ఆ పని చేశారని అనుకుంటున్నాను. గత ఎపిసోడ్లో మనము కఠిన పదాలు ఎలా పలకాలో నేర్చుకున్నాం కదా. ఇంకా కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఎలా పలకాలో నేర్చుకుని ఈ ఎపిసోడ్లోని వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా టంగ్ ట్విస్టర్స్. ఇవి నేర్చుకోవడం వల్ల మనము డైలాగులు గబగబా చెప్పాల్సి వచ్చినప్పుడు రోల్ అయిపోకుండా ఇవి ఈ ప్రాక్టీస్ మనకి ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేద్దామా. పిలిశెట్టి క్షత్రియ సర్దె పువ్వుల కస్తూరి. నేను వీటన్నింటికి ముందే ఇలా పాజెస్ పెట్టాను కాబట్టి నాకు చదవడం ఈజీ అవుతుంది. కృత్తి వెంటి కొటారి క్రొవ్వాడ కిళాంబి కాంట్రావు పల్లి. కరుమద్దాలి భూక్యాళ అసీఫ పిప్పళ్ళ. లక్ష భక్ష్యములు లక్షణముగా భక్షించవచ్చు. లక్ష్మీర్యుక్తాళ మహాపక్షోర్వక్షక పిచ్చుకుంట్ల. పెదవత్తుల చినబుచ్చిక ఎనబోతుల పిచ్చమ్మ పిల్ల బులిబుచ్చుక పెదరత్తమ్మ పెళ్లి పేరంటం పదండ్రహో పదండ్రి. నవ్వొస్తుందా మీకు? నవ్వండి, కానీ ఇవి ప్రాక్టీస్ చేయండి. చేయడం వల్ల మీకు కొన్ని కఠినమైన డైలాగులు చెప్పేటప్పుడు రోల్ అయిపోకుండా ఉపయోగపడతాయి. సరేనా, ఇక ఈ వాయిస్ ఓవర్స్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈ ఎపిసోడ్లోకి వస్తే మనము ఒక ముఖ్య విషయం మీకు ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, డబ్బింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ కాగానే మీకు అవకాశాల వెల్లువ ముంచెత్తేస్తుందని మిమ్మల్ని భ్రమల్లో నేను ఉంచదలుచుకోలేదు. మరి డబ్బింగ్ నేర్చుకుంటే డబ్బే డబ్బు అన్నారు కదా అని మీరు నన్ను అడగచ్చు. నిజమే. ఒక్కసారి మీ వాయిస్ క్లిక్ అయిందంటే మాత్రం మీకు డబ్బింగ్ చెప్పినప్పుడల్లా డబ్బే డబ్బు దాంట్లో తిరుగులేదు. అయితే మీ వాయిస్ క్లిక్ అయ్యి అంటే మీ వాయిస్ నిరూపించుకునేంత వరకు మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది, మీ భాషని, మీరు డబ్బింగ్ చెప్పే విధానాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ డబ్బింగ్ ఫీల్డ్లోకి రకరకాల ప్రాంతాల నుంచి వస్తాం. మన ప్రాంత యాసలు మనల్ని ఏమాత్రం తాకకూడదు. మనము మైక్ ముందు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన మాండలికాలు, మన భాషలు, మన యాసలు మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు. కానీ మనం మైక్ ముందుకు వచ్చినప్పుడు మాత్రం మనం పుస్తక భాషలో మాత్రమే మాట్లాడాలి. వాయిస్ ఓవర్స్ కావాల్సింది పుస్తక భాష. వాయిస్ ఓవర్స్, డైలాగ్స్, ఇంకా ఇలా యాడ్స్ చాలా ఉన్నాయన్నమాట. అయితే మనము ప్రప్రథమంగా వాయిస్ ఓవర్స్ నేర్చుకుందాం. ఎందుకంటే వాయిస్ ఓవర్స్ నేర్చుకోగానే మీరు జస్ట్ ఏదైనా సరదాగా పార్ట్ టైం జాబ్గా ఫస్ట్ ఏదైనా చిన్న యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా న్యూస్ ఛానల్లో కానీ జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వాయిస్ ఓవర్స్ నేర్చుకుందాం. ఈ వాయిస్ ఓవర్స్లో ముందుగా మనము న్యూస్ వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ న్యూస్ వాయిస్ ఓవర్స్ నేర్చుకోవడానికి ముందు మీరు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. వార్తలు తెలుసుకోవడానికి కాదు, వార్తలు ఎలా చదవాలో నేర్చుకోవడానికి మీరు న్యూస్ పేపర్ చదవాలి. ప్రతిరోజు అబ్జర్వ్ చేయమన్నాను కదా వార్తల్ని, వార్తల వెనుక వచ్చే వాయిస్ ఓవర్లని చేసే ఉంటారు కదా. కాబట్టి ఈ న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న చిన్న పాజెస్, అంటే వాక్యం వాక్యానికి మధ్యలో అర్థం చెడిపోకుండా గత ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా దాన్ని డివైడ్ చేసుకొని ఆ పాజెస్ ప్రకారంగా మీరు మీ ఫోన్లో వాయిస్ రికార్డర్ని ఆన్ చేసుకొని ఈ వార్త చదవండి. చదివేసి మళ్ళీ వినండి. విన్నప్పుడు
న్యూస్ వాయిస్ ఓవర్ లాగా మీ వాయిస్ వస్తున్నదా రావట్లేదా? ఎందుకు రావట్లేదు? రావడానికి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకుని మనము ఉదాహరణగా ఎలా పాజెస్ పెట్టుకోవాలి, ఎలా చదవాలి అనేది మీకు చూపిస్తాను. సరేనా? రండి. మీకు ఇష్టమైన ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో మీకు నచ్చిన ఒక న్యూస్ ఐటెంని మార్క్ చేసుకోండి. గత ఎపిసోడ్లో నేను మీకు పాజెస్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా పాజెస్ పెట్టుకోండి. ఆన్లైన్లో బోగీల బుకింగ్, ఇది హెడ్డింగ్. రైలు బుక్ చేసుకునేందుకు పాజ్. ఇకపై రైల్వే బుకింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. పాజ్. రైల్వే అధికారులను సంప్రదించాల్సిన పని లేదు. పాజ్. ఐఆర్సిటిసి వెబ్సైట్లో నేరుగా బుక్ చేసుకోవచ్చు. పాజ్. ఆన్లైన్లోనే ఛార్జీలు చెల్లించవచ్చు. ఏసీ, నాన్ ఏసీ బోగీలు, సెలూన్లు మాత్రమే కాదు, ఒక ట్రైన్ మొత్తం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే సర్క్యులర్ విడుదల చేసింది. సాధారణంగా పెళ్లిళ్ళు, వేడుకలు, శుభకార్యాలు, పర్యటనలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం, బంధుమిత్రులతో కలిసి వెళ్లేందుకు బోగీలను బుక్ చేసుకుంటారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం ట్రైన్లను బుక్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రస్తుతం బుకింగ్ కేంద్రాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. తాము వెళ్లాల్సిన రూట్లో నడిచే రైళ్లు, బోగీల అనుకూలత వంటి అంశాలపై అధికారులతో సంప్రదింపులు జరిపిన తరువాత బుక్ చేసుకోవాలి. కానీ త్వరలో అమల్లోకి రానున్న ఆన్లైన్ సదుపాయం వల్ల ప్రయాణికులు ఇక తమ ఇంటి నుంచే నేరుగా బోగీలను, రైళ్లను బుక్ చేసుకోవచ్చు. ఇలా న్యూస్ మొత్తం అలా పాజెస్ పెట్టుకుంటూ పోవచ్చు. జస్ట్ ఉదాహరణ కోసం మాత్రమే మీకు చూపించాను. ఇప్పుడు ఇలా పాజెస్ పెట్టుకున్న తర్వాత మీరు గబగబా చదివేయకుండా ఒకసారి మామూలుగా చదువుకోండి. చదువుదామా? బోగీలు రైళ్లు బుక్ చేసుకున్నందుకు ఇకపై రైల్వే బుకింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. రైల్వే అధికారులను సంప్రదించాల్సిన పని లేదు. ఐఆర్సిటిసి వెబ్సైట్లో నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఛార్జీలు చెల్లించవచ్చు. ఏసీ, నాన్ ఏసీ బోగీలు, సెలూన్లు మాత్రమే కాదు, ఒక ట్రైన్ మొత్తం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే సర్క్యులర్ విడుదల చేసింది. సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, శుభకార్యాలు, పర్యటనలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బంధుమిత్రులతో కలిసి వెళ్లేందుకు బోగీలను బుక్ చేసుకుంటారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం ట్రైన్లను బుక్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రస్తుతం బుకింగ్ కేంద్రాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. తాము వెళ్లాల్సిన రూట్లో నడిచే రైళ్లు, బోగీల అనుకూలత వంటి అంశాలపై అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత బుక్ చేసుకోవాలి. కానీ త్వరలో అమల్లోకి రానున్న ఆన్లైన్ బుకింగ్ సదుపాయం వల్ల ప్రయాణికులు తమ ఇంటి నుంచే నేరుగా బోగీలను, రైళ్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు న్యూస్ యాంకర్ చెప్పిన తర్వాత ఆ వార్తకి సంబంధించిన ప్రదేశాన్ని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వస్తుంటుంది కదా, దాన్ని న్యూస్ వాయిస్ ఓవర్ అంటారు. ఆ వాయిస్ ఓవర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. చేసి ఇలా మీకు నచ్చిన న్యూస్ ఐటెంని పాజెస్ పెట్టుకోండి. పెట్టుకుని మీరు అబ్జర్వ్ చేసిన న్యూస్ వాయిస్ ఓవర్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలా చదవడానికి ప్రయత్నం చేయండి. చేసి దాన్ని మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసుకుని ఒకసారి చదవండి. తర్వాత మీరే దాన్ని వినండి. విన్నప్పుడు అది న్యూస్ వాయిస్ ఓవర్ లాగా వచ్చిందా రాలేదా అనేది మీకు మీరే నిర్ణయించుకోండి. రాలేదని మీకు అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించండి. ఇక్కడ నేను మీకు చెప్పదలచిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ న్యూస్ వాయిస్ ఓవర్లు ఏవైనా సరే ఎటువంటి భావావేశాలు లేకుండా ఫ్లాట్గా చదవాల్సి ఉంటుంది. విషాద వార్తల్ని దుఃఖిస్తూ చెప్పక్కర్లేదు, సంతోషకరమైన వార్తల్ని బాగా ఎగ్జైట్ అయిపోతే చెప్పక్కర్లేదు. కేవలం మనము ఈ న్యూస్ ఐటమ్ని
ప్రేక్షకులకి అందిస్తున్నాం, అంతవరకే మన బాధ్యత. కాబట్టి ఎటువంటి భావావేశాలు లేకుండా కూల్గా ఈ పాజెస్ను అనుకరిస్తూ చదవాల్సి ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దామా? బోగీలు రైళ్లు బుక్ చేసుకునేందుకు ఇకపై రైల్వే బుకింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. రైల్వే అధికారులను సంప్రదించాల్సిన పని లేదు. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఛార్జీలు చెల్లించవచ్చు. ఏసీ నాన్ ఏసీ బోగీలు సెలూన్లు మాత్రమే కాదు, ఒక ట్రైన్ మొత్తం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వే సర్క్యులర్ విడుదల చేసింది. సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, శుభకార్యాలు, పర్యటనలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బంధుమిత్రులతో కలిసి వెళ్లేందుకు బోగీలను బుక్ చేసుకుంటారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం ట్రైన్లను బుక్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రస్తుతం బుకింగ్ కేంద్రాలు సంప్రదించాల్సి ఉంది. తాము వెళ్లాల్సిన రూట్లో నడిచే రైళ్లు, బోగీల అనుకూలత వంటి అంశాలపై అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత బుక్ చేసుకోవాలి. కానీ త్వరలో అమల్లోకి రానున్న ఆన్లైన్ బుకింగ్ సదుపాయం వల్ల ప్రయాణికులు తమ ఇంటి నుంచే నేరుగా బోగీలను, రైళ్లను బుక్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనము న్యూస్ వాయిస్ ఓవర్స్ ని ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం పర్వాలేదు, ఒకసారి కాకపోతే రెండు సార్లు, మూడు సార్లు, మన ఫోనే, మన వాయిస్ రికార్డరే, మన పేపరే. కాబట్టి మీరేం హెజిటేట్ అవ్వద్దు. మీరు అనుకున్న విధంగా, అంటే టీవీ న్యూస్ ఛానల్లో వచ్చే న్యూస్ వాయిస్ ఓవర్ లాగా మీరు మాట్లాడుతున్నా, అంటే ఈ చెప్పే న్యూస్ వాయిస్ ఓవర్ ఫ్లో మీకు వస్తుందా లేదా అని మీకు మీరు నిర్ణయించుకునేంత వరకు, అంటే ఇది బాగానే వచ్చిందని మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ వార్తని మనం ఎలా ఫ్లాట్గా చెప్పామో, ఫ్లాట్గా అంటే ఎటువంటి భావావేశాలు లేకుండా చెప్పామో, అదే రకంగా ఇప్పుడు ఇంకొక విషాద వార్తను కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో కూడా మనం ఎప్పట్లాగానే పాజెస్ పెట్టుకుంటాము. స్వర్గీయ గుండు హనుమంతరావు గారికి నివాళి ఘటిస్తున్న పెద్దలకు సంబంధించిన వార్త ఇది. ఇది విషాద వార్త కాబట్టి మనం విషాదంగా చదవాల్సిన పని లేదు, ఎందుకంటే మనము ప్రేక్షకులకి కేవలం ఒక వార్తను మాత్రమే మనం అందిస్తున్నాం. నవ్వుల రేడు గుండు హనుమంతరావు ఇక లేరు. పాస్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సనత్ నగర్ జెక్ కాలనీలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. మూడేళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే మనము ఇంతవరకు పాజెస్ పెట్టుకున్నామండి. ఇంతవరకు అంటే జస్ట్ మీకు ఉదాహరణ కోసం మాత్రమే కాబట్టి ఇంతవరకు మీకు చెప్పదలుచుకున్నాను. గుండు హనుమంతరావు గారు వాస్తవానికి చాలా మంచి మనిషి. ఎంతోమందికి తన స్టేజ్ షోల ద్వారా లైఫ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది మనకు సంబంధించి విషాద వార్తే. కానీ మనము ప్రేక్షకులకి ఒక న్యూస్ అందిస్తున్నాం కాబట్టి మనము ఎటువంటి భావవేశాలకు లోన్ కాకుండా చెప్పాల్సి ఉంటుంది. చెప్దామా? నవ్వుల రేడు గుండు హనుమంతరావు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సనత్ నగర్ జెక్ కాలనీలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. మూడేళ్ల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఈ న్యూస్ వాయిస్ ఓవర్ చదవడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్ ఇలాగే చదవాలని ఏం లేదు, మీ స్టైల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము న్యూస్ ని మామూలుగా చదువుదాం. జన్యువులు, ఔషధ పరికరాలపై పరిశోధనలు, అభివృద్ధి, R&D వ్యయాన్ని ఔషధ పరిశ్రమలు పెంచాలని పరిశ్రమలు ఐటీ మంత్రి కేటీఆర్ అభిలషించారు. ఔషధ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం, ఔషధ పరిశ్రమల కార్యకలాపాలను నియంత్రించడం కూడా ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. పరిశోధనలపై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టాలని కోరారు. నగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో శుక్రవారం రెండో ఔషధ కంపెనీల సీఈఓల చర్చాగోష్ఠిలో మంత్రి మాట్లాడారు. పరిశోధనలపై కేంద్రం
0.83% మాత్రమే వ్యయం చేస్తోందని, దీన్ని కనీసం 5% పెంచితేనే ప్రయోజనమని అన్నారు. ఒకసారి చదువుకున్నాం కదా, ఇప్పుడు న్యూస్ వాయిస్ ఓవర్ ఎలా చెప్తారో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఒకసారి చెప్పి చూద్దాం, సరేనా? ఔషధాలు, జన్యువులు, ఔషధ పరికరాలపై పరిశోధనలు, అభివృద్ధి, R&D వ్యయాన్ని ఔషధ పరిశ్రమలు పెంచాలని పరిశ్రమలు ఐటీ మంత్రి కేటీఆర్ అభిలషించారు. ఔషధ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం, ఔషధ పరిశ్రమల కార్యకలాపాలను నియంత్రించడం కూడా ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. పరిశోధనలపై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టాలని కోరారు. నగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో శుక్రవారం 2వ రోజు ఔషధ కంపెనీల సీఈఓలతో చర్చాగోష్ఠిలో మంత్రి మాట్లాడారు. పరిశోధనలపై కేంద్రం 0.83% మాత్రమే వ్యయం చేస్తోందని, దీని కనీసం 5% పెంచితేనే ప్రయోజనమని అన్నారు. ఇలా ఒకసారి చదవండి, మీకు రాకపోవచ్చు, రెండోసారి చదవండి, మూడోసారి పర్ఫెక్ట్ అయిన తర్వాత సేమ్ మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ ఆన్ చేసి ఇదే వాయిస్ని సేమ్ రికార్డ్ చేసి మీరు వినండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే సేమ్ న్యూస్ వాయిస్ ఓవర్ లాగా మీరు కూడా చదివేయచ్చు. ఇలా ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఏదైనా న్యూస్ ఛానల్లో మేము న్యూస్ వాయిస్ ఓవర్ చెప్తామని చెప్పేసి మీ ప్రయత్నాలు మీరు కొనసాగించవచ్చు. ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. న్యూస్ వాయిస్ ఓవర్స్ ఏవి కూడా భావావేశాలకి అతీతంగా ఉంటాయి. విషాద వార్తల్ని దుఃఖిస్తూ చెప్పక్కర్లేదు, అలాగే సంతోషకరమైన వార్తల్ని సంతోషపడిపోతూ చెప్పక్కర్లేదు. ప్రతి వార్తని ఫ్లాట్గా ఆ న్యూస్ ఐటమ్ని మనము ప్రేక్షకులకి అందిస్తున్నాము. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో టెంపుల్ వాయిస్ ఓవర్స్, దేవాలయాలకు సంబంధించిన వాయిస్ ఓవర్స్ని ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.